హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ గారు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళేసి ఒక సెల్ఫీ తీసుకొని దాని కింద ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపైన ఇప్పుడు తీవ్రమైన విమర్శలు అటు టీడీపీ నేతల నుంచి ఆయన ఎదుర్కొంటున్నారు. మరి ఆయన ఇటువంటివి చేయడం ఎందుకు? అసలే తెలుగుదేశం నేతలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న నేపథ్యంలో చాలా బాధలో ఉన్నారు. మరి ఆయన ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ గారు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళేసి ఒక సెల్ఫీ తీసుకొని నేను బయట ఉన్నాను, లోపల ఉన్నావు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఇలా చిన్న వెటకారంగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు దీనిపైన అటు తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? అది ఆర్జీవీని చూసి జాలి పడాలి. ఎందుకంటే జైలు బయట ఆర్జీవీ ఒక్కడే లేడు. ఎంతమంది ఎంతమందో ముష్టోళ్ళు ఉన్నారు, కుష్టోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, హత్య చేసి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, హత్య చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు కదా. అంతమందిలో నువ్వు ఒకటివి. అంతేగానే నువ్వు బయట ఉన్నావు, ఆయన లోపల ఉండడం ఏంటి? లోపల ఈయన ఒక్కడే లేడు. అంతకుముందు గాంధీ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. అందరూ జైల్లో ఉండవులే కదా. జైల్లో లేకుండా మనకి స్వాతంత్ర్యం రాలేదు కదా. జైలు అంటే ఏమిటి? నేరస్తుల నుంచిందే కాదు, జైలు అనేది ఏంటంటే కేవలం నిజాయితీ గల ప్రజానాయకులు ఉంచింది కూడా జైలే. నిజాయితీ గల ప్రజానాయకులు ఎంత మంది ఉన్నారో జైల్లో ఒక్కసారి చరిత్ర తెలుసుకో. ఒక్కసారి జరిగిన వాళ్ళ బాగులో ఎంతమంది దేశభక్తులు, ఎంతమంది దేశభక్తుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారో ఆర్జీవీ ఒకసారి చదువుకో. వాళ్ళందరూ నేరస్తులు కాదు, పాపం వందే మాత్రం అనే శ్లోగంతో ఉన్నవాళ్ళన్నమాట. వాళ్ళు పెట్రోల్ కాల్చినట్టు కాల్చేశారు బాబు. వాళ్ళు తప్పించుకొని పారిపోవడానికి వీల్లేదు. చుట్టూ పెద్ద కాంపౌండ్, వాళ్ళు ఎక్కేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు ఎక్కలేక అలాగే తుపాకీ గుళ్ళు బలైపోయినట్టు కొన్ని వందల వేల మంది బలైపోయారు. వారందరూ నేరస్తులైనట్టే చంద్రబాబు నాయుడు కూడా నేరస్తుడే. ఇట్లాంటి జ్ఞానం లేని మాటలు, అజ్ఞానంగా ఉండేటువంటి ఈ అసందర్భ ప్రలాపనలు, ఎవడో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని కబుర్లు చెప్పేటువంటి కబుర్లు తప్పది. అది నీ జీవితానికే మంచిది కాదు. వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను, జైల్లో నేను, నువ్వు జైల్లో ఉన్నావు, నేను బయట ఉన్నానంటావేంటి? జైల్లో ఎంతమంది లేరు, ఎంతమంది మహానుభావులు లేరు. ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, ఊరికోయికి వేలాడాడు, అంటే ఆయన నేరస్తుడంటావా? ఎందుకు అనగా సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆయన ఫ్లైట్ క్రాష్లో చనిపోయినాడు, ఆయన నేరస్తుడంటావా? నువ్వు కాబట్టి గాల్లో బూలైపోయావు, నేను తప్పించుకొని తిరుగుతున్నట్టే హీరోవా నువ్వు? నువ్వు దేని పనికి వస్తావు? నీవున్న సమాజానికి ఉపయోగం ఏంటి? సమాజాన్ని కలుషితం చేస్తున్నావు, మా అందరి మైండ్ని పొల్యూట్ చేస్తున్నావు. దీనికి అసలు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బాధపడవలసిన అవసరం ఉందండి. వరం మాటలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరూ పట్టించుకోరు. చాలా పర్వర్టెడ్ మేధావి, ఇంటలెక్చువల్ పర్వర్టెడ్ అన్నమాట. అంతే, ముఖ్యంగా ఆడవాళ్ళ తాలూకు వ్యామోహం ఎవరికి ఉంటుందో. వాడు పతనం అయిపోయాక చరిత్ర చెప్పింది కదా, ఆడవాళ్ళ వ్యామోహం ఉన్నవాడు ఎవడైనా బాగుపడ్డాడా? తీసుకొని కీచకుడు ఆడవాళ్ళ వ్యామోహం ఉన్నాడు బాగుపడ్డాడా? దుర్యోధనుడు బాగుపడ్డాడా? ఎవడైనా ఒక రావణాసురుడు బాగుపడ్డాడా? ఆడవాళ్ళ వ్యామోహం ఉన్నవాళ్ళ చరిత్రలో ఎవరైనా బాగుపడ్డారా? ఈయన అంతే. రేపు పొద్దున్న నాకు అందం నాకు కావాలి, నిన్ను చూస్తే ముద్దు పెట్టుకుంటానని యాంకర్లతో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా మాట్లాడడం కాదు. అటువంటి మాటలు ఇంకా నీ తల్లినో నీ చెల్లినో ఇంకెవరైనా అంటే ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా రిసీవ్ చేసుకుంటావు అన్నదే ఆలోచించుకోండి. పాప ఏ తల్లికైనా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుంది, ఇద్దరికి ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చినట్టయితే నాకు నిన్ను చూసిన తర్వాత ముద్దు పెట్టుకుందాం అనే ఉద్దేశం ఉంటే ముద్దు పెట్టుకుంటాను. నీ తాలూకు అందమైనటువంటి అవయవాలు నేను సొంతం చేసుకుంటాను, దానికి నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే పో అంటాడు. ఎంత బాధ అనిపిస్తుందండి.
వాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు డబ్బులుండి చేయరండి. ఇంట్లో గడవక ఆ బిడ్డల్ని పెంచుకోవడం కోసం, ఆ తల్లిదండ్రులు పెంచుకోవడం కోసం ఉద్యోగం చేస్తారండి. ఏదో నాలుగు వ్యూస్ వస్తాయని నీ దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను ముద్దు పెట్టుకుంటాను, నీ తాలూకు ఆ పార్టీలు నిన్ను గట్టిగా కసిగా ఏదో చేస్తాను అని ఇలాంటి మాట్లాడుతుంటే నీ ఎదురుగా తిరిగి సమాధానం చెప్పలేకుండా ఒక నవ్వు వెర్రి నవ్వు నవ్వేసిన ఇంటికి వెళ్ళి ఎంత ఏడుస్తుందండి, ఎంత ఏడుస్తుందండి. అందువలన రామ్ గోపాల్ వర్మ మాటల్ని మనం ఖాతరు చేయకూడదు. ఆయనకు కూడా ఒకరోజు వస్తుంది. ఈ డబ్బు అప్పుడు కాపాడలేదు, ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు కాపాడుతుందండి. ఎంతమంది అండి ఓ డబ్బులు కోట్లు కోట్లు కూడబెట్టి నిరాశగా అంటే ఒక ఏమంటారు ఎవరూ లేకుండా ఎవరూ చూడకుండా తిండికి లేకుండా కళ్ళు పేలిపోయి ప్లాట్ఫారాల మీద చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు. వాళ్ళు వెనక్కి అది ఇదే ఉంటుంది. సరే లెట్ హిమ్ అండి, బట్ ఆయన మాటలు ఎవరు ఖాతరు చేయరండి. అండ్ సార్, ఇటువంటి పోస్టులు అన్నీ కూడా వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగం అనుకోవచ్చు, ఎందుకంటే తొందరలో మూవీ ఉంది. ఇప్పుడు కానీ సోషల్ మీడియాలో కాస్త హల్చల్ చేస్తే సినిమాకు ప్రమోషన్ అవుతుందని అనుకుని ఇలాంటి పోస్ట్ చేస్తుంటాడా సార్? వ్యూహం సినిమాని వీళ్ళు ప్రమోట్ చేయరండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తారు. కాదంటే వ్యూహం సినిమా అంత బాగలేదని వీరికిడి వ్యూహాన్ని బాగా తీయలేదు. అప్పుడప్పుడు యాత్ర సినిమాకు వచ్చిన రెస్పాన్స్ ఈ వ్యూహంలో లేదు. అలా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ వ్యూహానే లేదు. ఈ వ్యూహం ఏముంటుందండి? చంద్రబాబుని జైల్లో పెట్టడం వ్యూహమా, లేకపోతే లోకేష్ని జైల్లో పెట్టడం వ్యూహమా, లేకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబం అందరినీ జైల్లో పెట్టేసి చంపేయడం వ్యూహమా? దీన్ని ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఆదరిస్తారు చెప్పనండి ప్రజల్ని. అది వ్యూహం సినిమాకి ప్రమోషన్ అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జెండాలు మోస్తారు కదా, వ్యూహం జెండాలని చూస్తే ప్రజలు తెలియజేస్తారు బాగుందా బాగలేదా అన్నది. అది వీళ్ళు ఎవరు చెప్పడానికి అది. సార్, టీడీపీ నేతలు ఏమన్నా సినిమా ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తారా కోర్టు ద్వారా? ఆపరండి, వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళది కదా, వాళ్ళు ఆపుతారా? వాళ్ళు సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు, వాళ్ళు వాళ్ళు ఎందుకు ఆపుతారండి? ఆపితే వీళ్ళు ఎవరండి ఆపడానికి? ఇప్పుడు వాడు మోనోపొలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దాని నియంతృత్వ ద్వారా నిరంకుశ ద్వారాని అవలంబిస్తుందండి. వాళ్ళు అనుకున్న పని చేస్తుంది, అర్థమైందా? టిక్కెట్ పెంచాలంటే పెంచుతుంది, దించాలంటే దించుతుంది, థియేటర్లని బంధు చేస్తుంది. ఇవంతేనా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఆడుతుంది. ఓకే, మరి సినిమా హిట్ అవుతుందంట సార్? హిట్ అవ్వడం లేదండి, హిట్ అవ్వడం ఎందుకంటే ఈ సినిమా డాక్యుమెంట్లా ఉంటాయి కదా. సినిమాలు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ చూస్తారు, మరి తెలియజేసి ఒక పార్టీ వాళ్ళు చూడరు కదా. ఎవరో నా బోటి ఎవరు సినిమా ఎలా ఉందో చూస్తారు తప్ప తెలిసి తెలిసి తెలియజేసి పార్టీ వాళ్ళు చూడరు, ఆడవాళ్ళు కూడా చూడరు. వాళ్ళు పార్టీ వాళ్ళు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. జనరల్గా మీరు ఎవరినైనా అదే పనిగా తిడుతుంటే అవతల వ్యక్తి మీద మీకు సింపతి పెరుగుతుంది. వాళ్ళు ఏమన్నారనే ఇలా సినిమాలేంటి, ఆ రామ్ గోపాల్ వర్మ పిచ్చేంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ మీద సింపతి పెరిగిపోతుంది పార్టీ మీద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.